సినీ దర్శకులు కోడి రామకృష్ణ అస్వస్థతో చికిత్స పొందుతూ హైదరాబాద్ లో మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన ఆయన సినీ పరిశ్రమలో విలక్షణ డైరెక్టర్ గా ఎదిగారు. 100కు పైగా చిత్రాలు నిర్మించిన ఆయన తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తీసిన సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకతను చాటుకున్న కోడి రామకృష్ణ ఇక లేరన్న వార్త సినీ ప్రముఖులను ఆవేదనకు గురి చేసింది. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, మంగమ్మ గారి మనవడు, తలంబ్రాలు, ఆహుతి, భారతంలో బాలచంద్రుడు, స్టేషన్ మాస్టర్, ముద్దుల మామయ్య, మావిడ కలెక్టర్, పెళ్లి, దొంగాట వంటి చిత్రాలతో పాటు సామాజిక చిత్రాలైన అంకుశం, 20వ శతాబ్దం, భారత్ బంద్, శత్రు వంటి చిత్రాలు నిర్మించారు. గూఢాచారి నంబర్ 1, గూఢాచారి 117 వంటి చిత్రాలతో పాటు ఆధ్యాత్మిక చిత్రాలైన అమ్మోరు, దేవి, దేవుళ్ళు, దేవీపుత్రుడు, అంజీ, అరుంధతి వంటి చిత్రాలతో తెలుగు, హిందీ, తమిళ ప్రేక్షకుల్లో చిరస్నేయమైన స్థానం పొందారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని పలువురు నటులు, సినీ ప్రముఖులు పేర్కొన్నారు.